హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు శైలజా టాక్స్ ఎలా ఉన్నారు అందరూ ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారా ఈరోజు అయితే నేను మీకు డాలెటరీ చూపిస్తానండి డాలెటరీలో ఏంటంటే ఏ ఐటమ్ అయినా వన్ డాలరే అనమాట మీరు ఏ అయినా తీసుకోండి వన్ డాలరే ఉంటుంది అలా అని వన్ డాలరని చీప్గా ఏముండవు ఐటమ్స్ అంటే ఎక్కువ రోజులే అన్నమాట మనం యూస్ చేస్తే డ్యూరబిలిటీ అయితే ఎక్కువగానే ఉంటుంది క్వాలిటీ కూడా బాగానే ఉంటుంది మీకైతే నేను చూపిస్తాను ఇప్పుడు డాలెటరీలో ఏమేమి ఉంటాయి అలాగే ఎలా ఉంటాయి అనేది అన్నీ మీకు చూపిస్తాను ఐటమ్స్ అయితే మనకి అన్నీ దొరుకుతాయి దొరుకుతాయండి అంటే కిచెన్ డైనింగ్ అలాగే టాయ్స్ ఇంకా పిల్లల సంబంధించినవి ఇంకా పార్టీ వేరు పార్టీ సప్లైస్ అన్నీ దొరుకుతాయి సో మీకు ఇవన్నీ నేను చూపిస్తాను అంతే ఏదైనా కొంచెం ఇంట్రెస్టింగ్ గా అనిపించింది మాత్రం తీసి చూపిస్తాను మిగతాదంతా ఓవరాల్ గా చూపిస్తాను ఇప్పుడు మనమైతే లోకి వెళ్ళిపోదాం చూడండి ఇక్కడ మనము డాలటరీకి అయితే వచ్చేసాము ఇప్పుడు లోపలికి వెళ్ళి ఎలా ఉందో చూద్దాం చూడండి లోపల ఫస్ట్ ఫస్ట్ అయితే విండి చైన్స్ చూపిస్తున్నాను ఈ విండి చైన్స్ నార్మల్గా మనం బాల్కనీలో పెట్టుకున్నప్పుడు అవి నాయిస్ చేస్తూ ఉంటాయి కదా గాలి వచ్చినప్పుడు అవి అనమాట ఇంకా ఇక్కడ అన్ని నార్మల్గా బాల్కనీలో డెకరేషన్కి పెట్టుకునే ఐటమ్స్ విండి చైన్సే ఉన్నాయి ఇక్కడ చూడండి ఇవన్నీ వచ్చేసి వన్ ఒక్కొక్క పీసు వన్ డాలర్ అనమాట ఇక్కడ వచ్చేసి అన్ని టాయ్స్ అవి ఇవన్నీ సమ్మర్ టాయ్స్ అండి పిల్లలు ఇప్పుడు పూల్స్లో అలాగే బీచెస్లో ఆడుకుంటూ ఉంటారు కదా సో దానికోసం అని వాటర్ గన్స్ అలాగే వాటర్ బలూన్స్ బీచ్ బాల్స్ అన్నీ ఇక్కడ సమ్మర్వి ఉన్నాయి టాయ్స్ అన్నీ చూడండి ఇప్పుడు నేను మీకు వాటర్ గన్ చూపిస్తున్నాను ఈ సెక్షన్ అంతా సమ్మర్ టాయ్స్ అండి ఇక్కడ వచ్చేసి ఇప్పుడు చప్పల్స్ చూపిస్తున్నాను స్లిప్పర్స్ ఉన్నాయండి నార్మల్ స్లిప్పర్స్ ఇక్కడ ఎయిట్ సైడ్ వచ్చేసి ఫస్ట్ చూపించేవి ఇవన్నీ లేడీస్వి ఆ పక్క తర్వాత అటు సైడ్ జెంట్స్కి ఉన్నాయండి నార్మల్గా మనం ఇంట్లో వేసుకోవడానికి అలా అయితే బానే ఉంటాయి ఇక్కడ చూడండి ఇవన్నీ పార్టీ సప్లైస్ అనమాట అంటే పార్టీకి మనకి ప్లేట్స్ టేబుల్ కవర్స్ స్పూన్స్ ఫోక్ అన్నీ కలర్ కలర్స్ ఉన్నాయి కదా ఇవన్నీ థీమ్ కోసం అనమాట మనం ఏదైనా థీమ్ చేస్తున్నప్పుడు దానికి సంబంధించిన కలర్ కావాలి కదా దానికోసం అన్ని కలర్స్ అవైలబుల్గా ఉంటాయండి ఇక్కడ ఇప్పుడు వచ్చేసి ఇవి చూపించేది బౌల్ సెట్ ఈ బౌల్లో మనకి వచ్చేసి ఈ సెట్లో సిక్స్ బౌల్స్ ఉన్నాయి ఇవి కూడా పార్టీకి అన్ని పా సేమ్ ఐటమ్స్ అన్ని లైక్ సేమ్ టైప్ ఆఫ్ గ్లాసెస్ అలాగే కప్స్ స్పూన్స్ అన్ని సేమ్ ఐటమ్స్ ఉన్నాయి ఇవి వచ్చేసి సోన్ బాక్స్ అనమాట ఇప్పుడు మీకు చూపిస్తున్నాను ఇవి ఫోర్ ప్యాక్ ఉంది ఈ ఫోర్ ప్యాక్ వచ్చేసి వన్ డాలర్ అనమాట చూడండి అన్నీ ఇవన్నీ టేబుల్ వేర్ అండి మనం నార్మల్గా పార్టీస్ అప్పుడు ఇవి బాగుంటాయి కదా ఇక్కడ వచ్చేసి అన్నీ గిఫ్ట్ పైన మనం బోస్ పెడతాం కదా ఆ బోస్ అండి టూ ప్యాక్ ఉంది ఈ టూ ప్యాక్ వచ్చేసి వన్ డాలర్ అనమాట ఇవన్నీ గిఫ్ట్స్కి సంబంధించినవే గిఫ్ట్కి సంబంధించినవే ఉన్నాయి అలాగే గిఫ్ట్ ర్యాపర్ కూడా ఉంది చూడండి రీలు ఇది ఒకటి వచ్చేసి మనకి వన్ డాలర్ అనమాట ఇక్కడ వచ్చేసి మేము బ్యాగ్స్ చూపిస్తున్నాను గిఫ్ట్ బ్యాగ్స్ నార్మల్గా రిటర్న్ గిఫ్ట్స్కి అలాగే మనం ఎవరికైనా గిఫ్ట్ చేయడానికి బ్యాగ్స్ యూజ్ చేస్తాం కదా ఇవి అన్ని బ్యాగ్స్ ఉన్నాయండి చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు అన్ని సైజెస్ ఉంటాయి అంతే ఏదైనా సరే వన్ డాలర్ అండి చూడండి ఇక్కడ మీకు బ్యాగ్స్ అన్నీ చూపిస్తున్నాను ఇక్కడ వచ్చేసి పేపర్ నాప్కిన్స్ అండి ఈ బండిల్ ఉంది కదా ఈ అంతా కలిసి వన్ డాలరే అనమాట ఇంకా పక్కన వచ్చేసి ఇవి ఫేస్ టిష్యూ నాప్కిన్స్ అనమాట మామూలుగా మనం ఫేస్ వైప్ చేసుకుంటాం కదా ఆ నాప్కిన్స్ అలాగే కింద కూడా ఇంకా నాప్కిన్స్ ఉన్నాయి చూడండి ఇందులో ఏ ఇప్పుడు ఏవైనా సరే వన్ డాలరే అంతే ఇక్కడ వచ్చేసి టాయ్స్ ఉన్నాయి ఇక్కడ పిల్లల టాయ్స్ చూడండి ఇవి కార్స్ ఇంకా వేరే అన్ని టాయ్స్ ఉన్నాయన్నమాట ఒక్కొక్క ప్యాకెట్ వచ్చి వన్ డాలర్ ఉంటుంది ఇంకా ఇట్ సైడ్ వచ్చేసరికి ఇక్కడ కూడా ఇంకా టాయ్స్ అండి ఇవి ఏంటంటే మనం నార్మల్గా గిఫ్ట్స్ ఇచ్చేటప్పుడు ఒక సైడ్కి చిన్న గిఫ్ట్ లాగా బ్యాగ్లో వేస్తాం కదా అనమాట అన్నీ ప్యాక్ ప్యాక్ ఆఫ్ సిక్స్ ప్యాక్ ఆఫ్ టెన్ అలా ఉన్నాయి అనమాట ఇవన్నీ నేను ఇది వచ్చేసి బలూన్ వెయిట్ మనం నార్మల్గా బలూన్ బంచెస్ పెట్టినప్పుడు కింద వెయిట్ పెడతాం కదా ఆగడానికి పైకి ఫ్లై అవ్వకుండా ఉండడం కోసం వెయిట్ పెడతాం కదా ఆ వెయిట్స్ అండి ఈచ్ వన్ వచ్చేసి వన్ డాలర్ ఇంకా అలాగే బర్త్డే హ్యాట్ కూడా నేను నార్మల్గా అక్కడే రియల్ నార్మల్గా వీడియోలోనే వాయిస్ ఇచ్చాను కానీ అది చాలా డిస్టర్బెన్స్గా ఉందని మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను చూడండి ఇప్పుడు మీకు ప్లేడో చూపిస్తున్నాను అంతే ఇక్కడ వచ్చేసి అన్ని బర్త్డే డెకరేషన్ ఐటమ్స్ ఉన్నాయండి బలూన్స్ క్యాండిల్స్ అదే నెంబర్ నెంబర్ వన్ క్యాండిల్స్ అని ఇంకా అన్ని క్యాండిల్స్ అలాగే పేపర్ వ్రాప్స్ ఇంకా చిన్న చిన్న కప్స్ ప్లేట్స్ అన్ని బర్త్డే సప్లైస్ ఉన్నాయన్నమాట బర్త్డే సప్లైస్కి అయితే డాలర్ని బెటర్ ఆప్షన్ అండి చూడండి ఇక్కడ వచ్చేసి మీకు ఇప్పుడు నేను కార్డ్స్ చూపిస్తున్నాను గ్రీటింగ్ కార్డ్స్ ఇక్కడ ఈ ఇప్పుడు చూపించే గ్రీటింగ్ కార్డ్స్ టూ కార్డ్స్ వచ్చేసి వన్ డాలర్ అనమాట సో ఈ కార్డ్స్ అనేవి మనకి అన్ని అకేషన్స్కి ఉంటాయండి అదే చూపిస్తున్నాను అన్ని అకేషన్స్కి థ్యాంకింగ్ ఆఫ్ యూ ఇంకా స్పెషల్ అకేషన్స్ అని అన్ని అకేషన్స్కి కార్డ్స్ ఉంటాయని చూపిస్తున్నాను ఇట్ సైడ్ వచ్చేసి ఇప్పుడు ఇది వన్ డాలర్కి వన్ కార్డ్ అనమాట ఇవి చూడండి ఇవి కూడా అన్ని అకేషన్స్కి ఉంటాయి అన్నమాట మనకి ఇవి వచ్చేసి త్రీ ప్యాక్ ఉంది కదా గ్లిటర్ బ్లూ ఇది ఈ త్రీ ప్యాక్ వచ్చేసి మనకి వన్ డాలర్ అనమాట అంతే ఆర్ట్స్ క్రాఫ్ట్స్కి సంబంధించినవి అన్నీ ఉన్నాయి బీడ్స్ అని క్రిస్టల్స్ అని ఇంకా అన్నీ ఉన్నాయి చూడండి వీటితో నెక్లెస్ చేస్తారు పిల్లలు అలాగే బ్రాస్లెట్స్ అని అన్నీ చేస్తూ ఉంటారు కదా ఈ బీడ్స్తో అలా క్లిప్స్ అన్నీ ఉన్నాయన్నమాట ఇవన్నీ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్కి సంబంధించినవి అంతే ఇప్పుడు మీకు ఫ్లవర్ వేసెస్ చూపిస్తున్నాను చూడండి ఇది వచ్చేసి వన్ డాలర్ అనమాట ఆ గ్లాస్వి పక్కనే ఫ్లవర్స్ కూడా ఉన్నాయి చూడండి అవైలబుల్గా మీకు పెట్టి చూపిస్తున్నాను నేను ఇప్పుడు ఫ్లవర్స్ వేస్తున్నాను కదా బంచెస్ ఈ బంచెస్లో వచ్చేసి ఈచ్ బంచు వన్ డాలర్ అనమాట మంచి చీప్ అండ్ బెస్ట్లో మంచిగా డెకరేట్ చేసుకోవచ్చండి అన్నీను ఇక్కడ వచ్చేసి సాక్సెస్ ఉన్నాయి సాక్సెస్ అయితే అంత క్వాలిటీ ఏమి ఉండవు ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫోటో ఫ్రేమ్స్ అండి ఫోటో ఫ్రేమ్స్ మనం ఏదైనా సరే వన్ డాలర్ అనమాట ఇది వచ్చేసి కిచెన్ ఎసెన్షియల్స్ అండి కిచెన్ ఎసెన్షియల్స్లో మనం కిచెన్లో యూస్ చేసేవన్నీ ఉంటాయి అంటే మనం యూస్ చేసే గరిటలు చాకులు అలాగే క్రషర్ పీలర్స్ క్రషర్స్ నైఫ్స్ వుడెన్వి అలాగే స్టీల్వి అలాగే ప్లాస్టిక్వి అన్నీ ఉంటాయండి అన్నీ బాగుంటాయి ఎక్కువ రోజులే వస్తాయి అనమాట స్టీల్కి వన్ డాలర్లో ఒకటి అంటే చాలా బెటర్ కదా చాలా బాగుంటాయి కూడా ఏమీ విరిగిపోవడం అలా ఏమి ఉండదు చూడండి మీరు ఇక్కడ స్టీల్లో చూడొచ్చు ప్లాస్టిక్లో చూడొచ్చు అలాగే థీమ్లో కూడా చూడొచ్చు అన్నీ రెడ్ కలర్ ఉన్నాయి కదా మనం మా కిచెన్లో అన్నీ సేమ్ కలర్ ఉండాలి అనుకున్నప్పుడు అట్లా కూడా యూస్ చేయొచ్చు అనమాట చూడండి ఇక్కడ వచ్చేసి స్పూన్స్ నైఫ్స్ అన్నీ ఉన్నాయి అలాగే పెప్పర్ అండ్ సాల్ట్ అవి ఇంకా అన్ని పీజా కట్టర్ ఎవ్రీథింగ్ అన్నీ ఉంటాయండి యాపిల్ కట్టర్ అని చెప్పేసి అన్నీ ఏదైనా మనం ఏది పిక్ చేసినా డాలర్ అండి ఈ కిచెన్ ఐటమ్స్ అయితే చాలా బెస్ట్ ఇప్పుడు వచ్చేసి ఇక్కడ నేను మేకప్ ఐటమ్స్ చూపిస్తున్నాను చూడండి లిప్ బామ్ లిప్ బామ్స్ టూ వచ్చేసి వన్ డాలర్ అన్నీ ఉంటాయండి మేకప్లో కూడా బేబీ క్రీము అలాగే కాంపాక్ట్ ఇంకా ఐబ్రో పెన్సిల్ ఇంకా ఐ లైనర్ అన్నీ నెయిల్ పాలిష్ అన్నీ ఉంటాయండి కాకపోతే ఏంటంటే కొంచెం చీప్ క్వాలిటీ అనమాట చూసి తీసుకోవాల్సి ఉంటుంది ఇవి వచ్చేసి లిప్స్టిక్ నేను అక్కడ వాయిస్ అక్కడే చెప్తున్నాను వాయిస్ ఇస్తున్నాను కానీ చాలా డిస్టర్బెన్స్గా ఉందన్నమాట సో ఆ వాయిస్ తీసేసి మళ్ళీ ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట వాటికి చూడండి నెయిల్ పాలిష్ కూడా చూపిస్తున్నాను టూ ప్యాక్ వచ్చేసి వన్ డాలర్ నెయిల్ పాలిష్ అయితే బాగుంటుందండి చాలా బాగుంటుంది నెయిల్ పాలిష్ మిగతావైతే కొంచెం క్వాలిటీ కొంచెం చీప్ క్వాలిటీ ఉంటాయి అనమాట ఈ బ్రషెస్ అన్నీ మేకప్కి సంబంధించినవన్నీ చీప్ అండ్ బెస్ట్లో అయితే ఇక్కడ బాగుంటాయండి చూడండి ఇక్కడ మేకప్ ఐటమ్స్ అన్నీ చూపిస్తున్నాను ఇక్కడ వచ్చేసి ఇవి బ్యాటరీస్ అండి మనం నార్మల్గా యూజ్ చేస్తాం కదా టార్చ్ లైట్ ఆ టార్చ్ లైట్స్ ఇవి వచ్చేసి ఓన్లీ వన్ డాలరే కానీ బాగా వర్క్ అవుతాయండి ఇక్కడ చూడండి ఇవన్నీ కిచెన్ నాప్కిన్స్ అలాగే కిచెన్ మ్యాట్స్ కిచెన్ గ్లౌజెస్ అంత కిచెన్కి సంబంధించిన మ్యాట్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ అలాగే కిచెన్ ప్లేట్స్ ఇంకా అంత కిచెన్ వేర్ అనమాట ఇక్కడ వచ్చేసి గ్లాస్ ఐటమ్స్ ఇవైతే సూపర్ అండి వన్ డాలర్కే ఒకటి చాలా ఎక్కువ రోజులు వస్తాయి అనమాట అసలు పాడవవు మనం ఇంకా యూస్ చేసుకున్న దాన్ని బట్టి అనమాట మనం ఎంత నీట్గా యూస్ చేస్తే అన్ని ఎక్కువ రోజులు వస్తాయి చూడడానికి కూడా చాలా నీట్గా ఉంటాయి చూడండి ఇక్కడ జ్యూస్ గ్లాస్ చూపిస్తున్నాను జ్యూస్ గ్లాసెస్ వైన్ గ్లాసెస్ ఫ్రూట్ కస్టర్డ్ గ్లాసెస్ అన్నీ ఏదైనా సరే వన్ డాలరే అండి ఇక్కడ వచ్చేసి పింగాని ప్లేట్స్ ఈ పింగాని ప్లేట్స్ కూడా ఒక్కొక్కటి వన్ డాలర్ అండి చాలా రీజనబుల్ చాలా బాగుంటాయి అనమాట అంటే ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే మనం నార్మల్గా తీసుకునే వాటికి వీటికి ఇవి కొంచెం వెయిట్ ఉంటాయి మనం నార్మల్గా క్వాలిటీవి తీసుకుంటే అవి అయితే లైట్ వెయిట్ ఉంటాయి కదా ఇవి వచ్చేసి కొంచెం వెయిట్ ఉంటాయి అంతే యూస్ దాన్ని బట్టే మనకి ఎక్కువ రోజులు వస్తాయండి ఇంకా అంతకు మించి వేరే డిఫరెన్స్ అయితే ఏం ఇక్కడ వచ్చేసి చూడండి అన్ని లిక్విడ్స్ అంటే బ్లీచింగ్ అలాగే టాయిలెట్ క్లీనర్స్ ఇంకా డిష్ వాష్ లిక్విడ్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడ మనకి ఎయిటీన్ అయినా ఏదైనా వన్ డాలర్ ఇవి వచ్చేసి రూమ్ ఫ్రెషనర్స్ అండి ఇంక ఇవన్నీ క్లీనింగ్ ఎసెన్షియల్స్ మనం అంట్లు దోముకునేవి స్క్రబ్బర్స్ గ్లౌజెస్ కిచెన్ క్లీనింగ్వి అన్నీ ఉన్నాయండి ఇక్కడంతా మన ఇంట్లోకి అయితే ఇవైతే చాలా బెటర్ అండి అలాగే యూజ్ చేస్తాము త్రో చేస్తాం కదా సో ఇక్కడ వచ్చేసి ప్లాస్టిక్ ఐటమ్స్ ఈ ప్లాస్టిక్ వాటిల్లో మీరు చూపిస్తున్నాను కదా ఏది పిక్ చేసినా వన్ డాలరే కిచెన్ ఐటమ్స్ అంతా బెస్ట్ ఉంటాయండి డాలటరీలో అంటే మనం యూస్ చేసుకున్న రోజులు దాన్ని బట్టి డ్యూరబులిటీ అయితే ఉంటుంది మనం బాగుంటాయి యూస్ చేయడానికి కూడా ఎక్కువ రోజులే వస్తాయి అన్నమాట చూడండి ఇక్కడ అన్ని డబ్బాలన్నీ చూపిస్తున్నాను ఇక్కడ వచ్చేసి పేపర్ ప్లేట్స్ గ్లాసెస్ అన్నీను ఇక్కడ ప్లేట్స్ చూపిస్తున్నాను కదా ఈ ప్లేట్స్ వచ్చేసి ఫోర్టీన్ ప్లేట్స్ ఉన్నాయండి ఈ ఫోర్టీన్ ప్లేట్స్ కలిపి మనకి వన్ డాలర్ అనమాట అంతే గ్లాసెస్ బౌల్స్ చూడండి ఇప్పుడు బౌల్స్ చూపిస్తున్నాను బౌల్స్ ఏమో ఫార్టీ ఉంది కౌంట్ ఈ ఫార్టీ కలిపి వన్ డాలర్ అనమాట అలాగే ఇప్పుడేమో టేక్అవే బాక్సెస్ చూపిస్తున్నాను ఇవన్నీ చాలా బెస్ట్ అండి ఈ లిట్ సైడ్ వచ్చేసరికి ఇక్కడ కప్స్ ఉన్నాయి ఈ కప్పులు అన్నీ కలిపి మనకి వన్ డాలరే అనమాట ఇందులో ఈ ప్యాక్ అంతా కలిపి మనకి వన్ డాలర్ చూడండి ఇక్కడ మీకు కప్స్ అన్నీ చూపిస్తున్నాను పార్టీ సప్లైస్కి అయితే ఇది చాలా బెటర్ అండి నాకు కొన్ని కప్స్ అలాగే ప్లేట్స్ అవి కావాల్సి ఉంటే తీసుకుంటున్నాను ఇక్కడ వచ్చేసి ఫ్రోజన్ ఫుడ్ అండి ఫుడ్ కూడా ఉంటుంది డాలెటరీలో ఒక ప్యాక్ వచ్చేసి వన్ డాలర్ అనమాట కానీ మేమైతే ఫుడ్ ఎప్పుడు ట్రై చేయలేదు ఇక్కడ కానీ ఫ్రోజన్ ఫుడ్ అయితే ఉంటుంది అలా ఇంతే అండి మా డాలటరీ షాపింగ్ అయితే ఈ బాస్కెట్లో ఉన్నాయి కదా ఇంతవరకు మేము షాపింగ్ చేసాము వచ్చేసి ఇవి హీలియం బలూన్స్ అండి ఒక్కొక్క బలూన్ వచ్చేసి వన్ డాలర్ అనమాట కొన్ని చేసి అలా పైకి వేశారు చూడండి ఇవన్నీ అవన్నమాట చూసారు కదా డాలటరీని అయితే ట్రీలో ఏమేమి ఉన్నాయి అలాగే ఏ ఐటమ్స్ ఉన్నాయి ఎలా ఉంది అంతా మీరు ట్రీని చూశారు కదా సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంది కదా దానిపైన క్లిక్ చేయండి అంతే పక్కనే ఉన్న బెల్ ఐకౌన్ క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది ఓకే బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్